హాయ్ ఎవ్రీబడి, రీసెంట్గా మనందరం కూడా న్యూస్ పేపర్లో చూసాం. చాలా టీవీ న్యూస్ ఛానల్స్లో, ముఖ్యంగా ఫేస్బుక్, యూట్యూబ్లో ఎక్కువ మనం ఒక వైరల్ అవుతున్న ఒక వీడియోని మనం చాలాసార్లు చూసాం. చాలా బాధ కలిగించే వీడియో ఆ వీడియో. ఏదైతే రైల్వే స్టేషన్లో ఒక మదర్ చనిపోయారు, ఆ మదర్ చనిపోయారన్న విషయం ఆ యొక్క బిడ్డకి తెలియక ఆ తల్లిని లేపడానికి ప్రయత్నం చేస్తున్న వీడియో, అది మనందరం కూడా చూసాము. ఇట్ ఈస్ ఎ వెరీ 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 బిగ్ ట్రాజిడీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటివి మనం కళ్ళో కూడా ఊహించుకోలేని పరిస్థితి. ఆ బిడ్డకు తెలియదు తల్లి చనిపోయిందని. తల్లిని నిద్రపోతున్న ఆ తల్లి అనుకుని హీస్ ట్రయింగ్ టు వేక్ హెర్ అప్, లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యొక్క వీడియో చాలా వైరల్ అయింది. మనందరం కూడా అది చూసి చాలా బాధపడ్డాం. వెరీ పెయిన్ఫుల్ వీడియో. అయితే ఈ వీడియోకి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం రీసెంట్గా డిస్కస్ చేసుకోవాలి. ఇది బీహార్లో జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి వెంటనే బీహార్ హైకోర్టు, పాట్నా హైకోర్టు ఈ యొక్క వీడియో ఏదైతే వైరల్ అయిందో ఆ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి వెంటనే సుమోటోగా దాన్ని ప్రకటించారు. అంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఏదైనా ఒక ఇష్యూని సుమోటోగా తీసుకున్నారు అంటే అర్థం ఏంటంటే అది చాలా ఇంపార్టెన్స్ కలిగిన, ప్రాముఖ్యత కలిగిన ఇష్యూగా అర్థం చేసుకోవాలి. మనందుకి జనరల్గా మరి బీహార్లో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి గవర్నమెంట్ ఉంది కదా, స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ వహించి ఏది చేయాలో చేయాలి కదా. మరి హైకోర్టు ఎందుకు ఇంటర్వ్యూన్ అయింది అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్, ముఖ్యంగా ఇటువంటి వీడియోస్ ఏమైనా వైరల్ అయినా, కొన్ని కొన్ని కామెంట్స్ చాలా అబ్యూజివ్ కామెంట్స్ లాంటివి కానీ, హేట్ స్పీచెస్ అంటామమ్మ, అంటే కొన్ని వందల మందికి కోపాన్ని కలిగించే స్పీచ్ని మనం ఇచ్చిన, కొన్ని కొన్నిసార్లు గవర్నమెంట్ యొక్క పాత్ర లేకుండానే డైరెక్ట్గా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కోర్ట్స్ డైరెక్ట్గా ఇటువంటి మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి రిట్స్ జారీ చేస్తాయి, అంటే స్పెషల్ నోటీస్. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి విషయంలో కోర్ట్స్ అలా ఇన్వాల్వ్ అవ్వవు. ఏ ఇష్యూ అయితే వాళ్ళ నోటీస్కి వెళ్తాయో అటువంటి ఇష్యూస్లో, ఏ ఇష్యూ అయితే ఒక నేషనల్ ఇంపార్టెన్స్ని సంపాదించుకుంటాయో అటువంటి ఇష్యూస్కి డైరెక్ట్గా కోర్ట్స్ రిట్స్ జారీ చేసే అధికారం రాజ్యాంగం కల్పించింది. Article 226 ఇండియన్ కాన్స్టిట్యూషన్, Article 226 ఈస్ అబౌట్ ద స్పెషల్ పవర్ ఆఫ్ ద కోర్ట్స్ టు ఇష్యూ రిట్స్ ఇన్ సమ్ ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్స్. కొన్ని పరిస్థితుల్లో హైకోర్ట్స్ డైరెక్ట్గా రిట్స్ జారీ చేస్తే Article 226. దానికి సంబంధించి ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో వెంటనే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు, పాట్నా హైకోర్టు కొన్ని క్వశ్చన్స్ కలిగిన ఒక నోటీస్ని పంపారు. ముఖ్యంగా ఆ పాట్నా హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ని అడిగిన కొన్ని ప్రశ్నలు మనం గమనిస్తే, Question 1 ఏమడిగారంటే హైకోర్టు, ఆ యొక్క తల్లికి పోస్ట్ మార్టం చేశారా, చేస్తే రిపోర్ట్ ఏంటి. ఇక రెండో క్వశ్చన్, అసలు ఆ తల్లి చనిపోవడానికి గల కారణం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద డెత్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద డెత్ ఆఫ్ దట్ లేడీ, రైల్వే ప్లాట్ఫామ్లో పడిపోయి ఉన్నారు, చనిపోయారు, దానికి గల కారణం ఏంటో మాకు ఇమీడియట్గా మీరు తెలుసుకుని పంపండి. ఇక మూడవది, ఆ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి కోర్టుకి యాక్చువల్గా టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక నేషనల్ న్యూస్ పేపర్లో ఆ యొక్క ఇష్యూ రావడంతో కోర్టు దాన్ని సీరియస్గా తీసుకుంది. సో కోర్టు అడిగిన మూడో ప్రశ్న ఏంటంటే, వార్తాపత్రికల్లో వచ్చినట్టు నిజంగా ఆ తల్లి ఆకలితో చనిపోయిందా, లేదు ఇంకేదైనా రీజన్ ఉందా. ఎందుకంటే మనందరికీ తెలుసు, కొన్ని నెలలుగా మనం ఎక్కడ చూసినా కూడా వలస కార్మికుల గురించి చదువుతున్నాం, మైగ్రెంట్స్. నాకు తెలిసినంత వరకు మీడియా పోషించిన పాత్ర చాలా అద్భుతమైన పాత్ర అని మనం చెప్పచ్చు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ రెస్పెక్ట్ ద రోల్ ప్లేడ్ బై ద మీడియా, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ మైగ్రెంట్స్. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు నిజంగా. మీడియా కానీ లేకపోతే మైగ్రెంట్స్ ఎవరెవరైతే కొన్ని లక్షల మంది, వేల మంది రోడ్ల మీద చెప్పులు లేకుండా రక్తం కారిపోయేలాగా నడుస్తున్నారో, ఆ ఇష్యూ కూడా మన దగ్గర మన వరకు రాదు, గవర్నమెంట్ వరకు కూడా తీసుకెళ్ళరు. సో మీడియా హ్యాస్ ప్లేడ్ ఏ వెరీ అన్డౌటెడ్లీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద మైగ్రెంట్స్. అందువల్ల కోర్టు అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే, ఆకలితో చనిపోయింది అనడానికి రుజువు ఏంటి, ఇంకేదైనా కారణం ఉందా. అలాగే కోర్టు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటి అంటే, ఆ యొక్క తల్లికి సిబ్లింగ్ ఉన్నారా, అంటే ఆ యొక్క వార్తాపత్రికలో ఏమొచ్చిందంటే ఆ యొక్క తల్లికి ఒక అన్నయ్య ఉన్నారని వచ్చింది. సో వాట్ అబౌట్ ద సిబ్లింగ్ ఆఫ్ ద లేడీ, ఆ సిబ్లింగ్తో మీరు మాట్లాడారా, ఏ ఇన్వెస్టిగేషన్ చేశారు. అలాగే కోర్టు అడిగిన, పాట్నా హైకోర్టు అడిగిన మరో ప్రశ్న ఏంటి అంటే, దగ్గరలో ఉన్న లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ యొక్క
పాత్ర అంత దాకా వచ్చింది. అంటే వాట్ ఈస్ ద జాబ్ డన్ బై ద ఇమ్మీడియట్ లోకల్ ఏజెన్సీస్, లోకల్ ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీస్ ఏమైతే ఉన్నాయో అవి ఎంత దాకా ఇన్వెస్టిగేషన్ చేపట్టాయి. అలాగే ఆ తల్లి ఎవరైతే చనిపోయారో, ఆ లేడీ ఎవరైతే మనకి చనిపోయారో, ఆ యొక్క లేడీకి సంబంధించి ఈ యొక్క లాస్ట్ రైట్స్ అంటే దహన కార్యక్రమాలు లాంటివి ఎంత దాకా మీరు చేశారు, ట్రెడిషన్ కల్చర్ అంటే వాళ్ళ యొక్క ట్రెడిషన్ వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారమే చేశారా, ఆ యొక్క రిపోర్ట్ మాకు పంపండి అని పాట్నా హైకోర్టు అడిగారు. అలాగే ఆ చైల్డ్ పరిస్థితి ఏంటి, ఆ చైల్డ్ని ఎవరు చూసుకోబోతున్నారు, వాట్ ఈస్ ద హూ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. మనందరం కూడా వీడియోలో చూసాం, ఆ చిన్న బిడ్డకి తల్లి చనిపోయినట్టు తెలియదు, ఆ యొక్క చైల్డ్కి ఎవరు కేర్ తీసుకోబోతున్నారు అని చెప్పేసి పాట్నా హైకోర్టు స్టేట్ గవర్నమెంట్కి పంపిన నోటీసులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మనం చూసాం. వీటికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ పాట్నా హైకోర్టుకి చెప్పిన విషయాలు ఏంటంటే, ఆ తల్లి ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన తల్లికి దగ్గర బంధువులు చెప్పిన విషయం ఏంటంటే, తనకు గత కొంతకాలంగా మెంటల్ ప్రాబ్లం అంటే మెంటల్ అన్స్టెబిలిటీతో తను బాధపడుతున్నారు, అందుకు చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం పడ్డారు. అట్ ద సేమ్ టైం ఆ చైల్డ్ని ఎవరైతే ఆ బిడ్డ ఉన్నారో ఆ బిడ్డను వెంటనే ఆ తల్లి యొక్క బ్రదర్ దగ్గరకి తీసుకువెళ్ళడం, ఆయన బిడ్డని చూసుకుంటానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఈ లీగల్ ఫ్యాక్ట్స్ మనం కాసేపు పక్కన పెట్టేస్తే మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డెఫినెట్గా ఇఫ్ దాట్ లేడీ హ్యాడ్ డైడ్ బికాస్ ఆఫ్ హంగర్, నిజంగా ఆ తల్లి కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో రాసినట్టు ఆకలితో చనిపోయినట్టయితే, నిజంగా ఎంతోమంది వలస కార్మికులు ఎలా అయితే మనకు బాధపడుతున్నారు. మొన్న కూడా ఒక వీడియో వైరల్ అయింది, మనందరం కూడా చూసాం, ఒకనొక స్టేషన్లో కొంతమంది మైగ్రెంట్స్ అక్కడ నించుని ఉండగా ఎవరు బిస్కెట్ ప్యాకెట్స్ పంచడానికి వెళ్తే వాళ్ళందరూ ఒక్కసారిగా ఆకలితో ఆ బిస్కెట్ ప్యాకెట్స్ కోసం మీద పడ్డారు. అంటే అటువంటి వీడియోస్, అటువంటి ఆర్టికల్స్ చదివినప్పుడు మనందరం కూడా మన బాధ్యత గుర్తు తెచ్చుకోవాలి. ఈ టైంలో ఆకలి అనేది మనిషికి అన్నిటికంటే మోస్ట్, ఐ కెన్ సే ద బిగ్గెస్ట్ ఎమోషన్. ఇటువంటి పరిస్థితి ఎవ్వరికి కూడా రాకూడదని మనం దేవుని ప్రార్థించడం తప్ప మనం ఏమీ చేయలేము. నిజంగా కానీ ఆ తల్లి ఆకలితో చనిపోయినట్టయితే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ ఎవ్రీబడి, అది కామన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, లోకల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, మనం సాధించింది ఏమీ లేదు అని మనకి మనం చెప్పుకోవాలి. మనం చేయాల్సింది ఇంకా చాలా ఉన్నదని మనకు మనం చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే పొలిటికల్ గేమ్స్, ఓట్ బ్యాంకింగ్ ఇవన్నీ పక్కన పెట్టి ఒక పేదవాడి ఆకలి తీర్చడానికి ఏం చేద్దాం, అందరం కలిసి ఏం చేద్దాం. నీదే పార్టీ నాదే పార్టీ అని కాదు, నీదే కులం నాదే కులం అని కాదు, నీదే మతం నాదే మతం అని కాదు, మనందరం కలిసి పేదవాడికి ఏం చేద్దాం అన్నది డెఫినెట్గా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఇన్సిడెంట్స్ మనకి పదే పదే గుర్తు చేస్తుంది. సో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఫర్దర్గా మనకి కొన్ని రోజుల్లో ఫ్యాక్ట్స్ రివీల్ అవుతాయి. ఏది ఏమైనా కూడా, ఇఫ్ దాట్ మదర్ హ్యాడ్ డైడ్ డ్యూ టు హంగర్, డెఫినెట్లీ ఇట్ ఇండికేట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ అవర్ కంట్రీ. హోప్ సచ్ ఇన్సిడెంట్స్ విల్ నాట్ రిపీట్.